గైస్ సీజ్ ద షిప్ అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిది. సో ఎందుకో చెప్తాను, వినండి. సో చాలా సింపుల్, మన కాకినాడ పోర్ట్ ఉంది కదా, సో అక్కడ నుంచి వెస్ట్ ఆఫ్రికాకి స్మగ్లింగ్ అయితే జరుగుతుంది. ఏం స్మగ్లింగ్ అంటే రైస్. సో రీసెంట్గా 640 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ అంటారనమాట. సో దాన్ని స్మగ్లింగ్ చేయంగా ఇంకా తెలిసిపోయింది, దొరికిపోయింది అనమాట. సో పవన్ కళ్యాణ్ గారికి న్యూస్ వస్తే దాన్ని డైరెక్ట్గా చెక్ చేయడానికి దిగేశాడు మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు డైరెక్ట్ కాకినాడ పోర్ట్లో. సో అందరి ముందర ఫస్ట్ నవ్వుకుంటూ హే అయితే చేసేస్తారా, అక్కడ 10,000 మంది జీవితాలు పోతాయి సార్ అని వాళ్ళు అన్నారు. అయితే 10,000 మంది జీవితాలు పోతాయా, అవునా ఏ అనుకుంటే నవ్వుకుంటానే అన్నాడు. బట్ సడన్గా అదేంటిది లైక్ దేవర్ సంథింగ్ ఏదో వచ్చేసినట్టు సీజ్ ద షిప్ అన్నాడు. సో ఒక గ్రేట్ అంటే ఇది ఒక మూమెంట్ ఆఫ్ ద హిస్టరీ అంటే ఏపీలో ఒక ఏపీ పొలిటికల్ హిస్టరీలో ఒక గ్రేటెస్ట్ మూమెంట్ అని చెప్పుకొస్తారు. బట్ ఎనీవేస్ ఎందుకంటే అంటే సీజర్షిప్ వాట్ ఎవర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చూసుకుందాం తర్వాత అని అన్నాడు. సో యా, సో యాక్చువల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ది ఏంటిదంటే లైక్ ఇప్పుడు అంటే మీరు రైస్ చేస్తున్నారు, దాని తర్వాత లైక్ స్మగ్లింగ్ కాకుండా లైక్ ఈ స్మగ్లింగ్లో బాంబ్స్ చేస్తారు, దాని తర్వాత ఇంకేమేమో చేస్తారు, దీనివల్ల నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ వస్తుంది. సో అప్పుడేంది మరి అప్పుడేంది పరిస్థితి, ఇక్కడ మీరు 10,000 మంది జీవితాల గురించి ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఇండియా మొత్తమే నాశనం అయిపోతుంది. సో అన్నట్టు పవన్ కళ్యాణ్ అయితే తన ఎక్స్ప్రెస్ చేశారన్నమాట. సో ఒకసారి పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ ఏంటిదో కూడా ఒక్కసారి చదుదాం. సో యా గైస్, ఇప్పుడు మీరు చూసుకుంటే యా సీ టుడే ఇట్స్ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ అండ్ టుమారో ఇట్ కెన్ బి ఇంపోర్ట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ ఆర్డిఎక్స్. విల్ క్రిమినల్ స్టాప్ విత్ రైస్ స్మగ్లింగ్? వీ హ్యావ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ముంబై బ్లాస్ట్ అండ్ టెర్రరిస్ట్ అటాక్స్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ హ్యాస్ ఆల్ కీ ఇన్స్టాలేషన్స్ లైక్ ఓఎన్జీసీ అండ్ కేజీ బేసిన్. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ వీ విల్ టేక్ స్ట్రింజెంట్ మెజర్స్. సో అదే ఇప్పుడు ఇవాళ ఈరోజు రైస్ స్మగ్లింగ్, రేపు ఆ ఎక్స్ప్లోజివ్స్ బాంబ్స్ ఆర్డిఎక్స్ ఇలాంటివి క్రిమినల్స్ ఆపుతారా ఇంకా ముందు, ఒకవేళ ఈ రైస్ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే. ఇంకొకటి ఏంటంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఓఎన్జీసీ అండ్ కేజీ బేసిన్ ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు ఇక్కడ ఎలాంటి స్మగ్లింగ్ చేసినా కానీ చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో దాని కొరకు మంచి మెజర్స్ తీసుకోవాలి అనుకుంటూ చెప్పుకొచ్చాడు. దీని మీద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా యాక్షన్ తీసుకోవాలంటే, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద సెన్స్ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటూ చెప్పుకొచ్చాడు. బట్ ఎనీవేస్ అది గైస్, ఓవరాల్గా అయితే కాన్సెప్ట్ చాలా సింపుల్, టన్స్ ఆఫ్ రైస్ని వెస్ట్ ఆఫ్రికాకి స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లింగ్ అంటే సింపుల్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్యాక్స్ పడకుండా, ఎవరికి తెలియకుండా, గవర్నమెంట్కి తెలియకుండా దాన్ని అటు ఇటు పంపించడం, అటు ఇటు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట వాళ్ళ ప్రాఫిట్స్ కొరకు. సో దానివల్ల ఇది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, థ్యాంక్ యూ.